వ్యక్తిని ఎంతగానో నిర్వీర్యం చేశారు అధ్యక్ష. మరి ఏ ప్రైవేట్ సంస్థలని వారు ప్రోత్సహించారో, మరి ఏ విధంగా మార్కెట్ని వారు క్యాప్చర్ చేశారో అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. మరి ఎప్పుడైతే మన జగనన్న అమూల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని అమూల్ సంస్థని ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి కూడా రైతులకు, పాడి రైతులకు, అక్కచెల్లెమ్మలకు ఎంతగానో ఆనందాన్ని అందించింది అధ్యక్ష. అలానే అధ్యక్ష, మనం గతంతో కూడా పోలిస్తే అధ్యక్ష, ఈరోజు పాడి రైతులకు 5 నుంచి 20 రూపాయల వరకు ఒక లీటరు గతంతో పోలిస్తే ఈరోజు వాళ్ళకి లభిస్తుంది అధ్యక్ష. ఎంతో సంతోషం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గతంలో మనం చూసుకుంటే అధ్యక్ష ఎన్నో సమస్యలు ఉండేవి అధ్యక్ష. గ్రామాల్లో ఈ పాల సేకరణ కేంద్రాల్లో అయితే మాత్రం వెన్న శాతము వాళ్ళు ఎంత వేస్తే అంతే అధ్యక్ష. అలాగే వాళ్ళకి డబ్బులు కూడా నెలకో 2 నెలలకో ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. చాలా ఇబ్బందులు ఉండేవి అధ్యక్ష. అలానే ఈ గేదెలకు ఏమైనా సమస్యలు వస్తే, హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా అధ్యక్ష వాటిని పట్టించుకునే వాళ్ళు లేరు అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఈ గేదెలకు సంబంధించిన రుణాలు తీసుకుందామన్నా కూడా చాలా సమస్యలు ఉండేవి అధ్యక్ష. ఇప్పుడు ఈ అన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ మన జగనన్న అమూల్ని, అమూల్తో ఒప్పందమై అమూల్ సంస్థను తీసుకొచ్చాక అధ్యక్ష, ఈరోజు ఆ వెన్న శాతము అక్యురసీ అనేది మనము ఈరోజు చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. అలాగే దాదాపు 10 రోజుల పరిధిలో వాళ్ళకి ఈ డబ్బులు కూడా నేరుగా వాళ్ళ అకౌంట్స్లో పడతా ఉన్నాయి అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, ఈ ఏవైతే ఈ లోన్స్ తీసుకోవాలో అధ్యక్ష, ఈ గేదెలకు సంబంధించిన లోన్స్ కూడా దాదాపుగా కేంద్ర సహకార సొసైటీ ద్వారా ఇప్పుడు మన ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. ఇలానే అధ్యక్ష, ఈ విధంగా చూసుకుంటే ఈ సమస్యలన్నిటి కూడా ఒక పరిష్కారం అనేది మన జగనన్న ఈరోజు అమూల్ ఒప్పందం, అమూల్తో ఒప్పందం అయినాక ఈ పరిష్కారం కనబడుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు చాలామంది కూడా తెలుసు అధ్యక్ష, మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృషితో అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ పశు సంవర్ధక వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలని నిర్మించాం అధ్యక్ష. మరి ఏకంగా రాష్ట్రంలో 60 ప్రయోగశాలలకు ఒకేసారి నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ లిమిటెడ్ NABL గుర్తింపుతో పాటు ISO అధ్యక్ష, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ సర్టిఫికెట్ లభించింది అధ్యక్ష. ఈరోజు చాలామంది ఇది మీడియాలో కూడా చూశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, దేశ చరిత్రలో ఎప్పుడూ ఇన్ని ల్యాబ్స్కి ఒకేసారి గుర్తింపు వచ్చిన దాఖలా లేవు అధ్యక్ష. అది మన జగనన్న వల్లే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతగానో హర్షించింది, ప్రశంసించింది తీసుకొచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంగా అధ్యక్ష, ఈ సందర్భంగా ప్లీజ్ ఏంటిది రాజకోటి కాదమ్మా, అది మంచిది కాదు, మా భవానీ మంచి పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఏంటి ఏమన్నా చిల్లర మనుషుల్లో మారుతున్నారు ఇంటి రోజు రోజుకి, ఏంటిది ఇది? ప్లీజ్ ప్లీజ్ ఏంటిది, మీరు శాసనసభ్యులేనా? మీరు శాసనసభ్యులేనా? అసలు మీకు సంస్కారం ఉందా? సంస్కారం ఉందా? ఇంగిత జ్ఞానం లేదా మీకు? ఇదేమనుకుంటున్నారు? ఇది మీకు ఇంగితం ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? శాసనసభ ఉన్నచ్చని దిగజారుస్తున్నారు మీరు, శాసనసభ ఉన్నచ్చని దిగజారుస్తున్నారు మీరు. ప్రజలు ఈనాడు ఏమనుకుంటారో మీకు అర్థం కావడం లేదా? విసిరుకోతారు ఏమనుకుంటున్నారు? ఇది మధ్యది ఎక్కడ కాదు, ఎక్కడితో వెళ్ళి చేసుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదు. ఏంటిది